మాజీ మంత్రి టీఆర్ఎస్ నుంచి బహిష్కృతుడైన ఈటల రాజేందర్ పై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని చెప్పి టీఆర్ఎస్ ను వదిలి వెళ్లి బీజేపీలో చేరి తన ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. కేవలం తన ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలో చేరారని విమర్శించారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటాం మండల బీజేపీ అధ్యక్షుడు నన్నబోయిన రవి యాదవ్ తన అనుచరులు మద్దతుదారులతో కలిసి మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి సంక్షేమంలో పరుగులు తీస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రజా సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు హరీష్. వచ్చే ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ విజయం సాధించి ఈటల నుంచి ఆ నియోజకవర్గానికి విముక్తి కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్లో చేరిన రవి యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. ఈటల రాజేందర్ ఆయన అనుచరుల వేధింపులు భరించలేకనే తాము పార్టీని వీడామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ